రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాల్ట్ డిస్నీలకు చెందిన మీడియా ఆస్తుల విలీన ఒప్పందానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కిషోర్ వేములపల్లి, అనుజగ్ మోహన్ సింగ్ తో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్, ఆర్ఐఎల్కు చెందిన వయకామ్ 18 మీడియా, డిస్నీకి చెందిన స్టార్ ఇండియా విలీన ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఒప్పందం న్యాయంగా సహేతుకమైనదిగా ఉందని ఎన్సీఎల్టీ బెంచ్ తెలిపింది. ఈ ఒప్పంద ప్రక్రియ చట్టంలోని ఏ నిబంధనలను ఉల్లంఘించడం లేదని, పబ్లిక్ పాలసీకి విరుద్దం కాదని ఎన్సీఎల్టీ పేర్కొంది. ఆర్ఐఎల్ డిస్నీలకు చెందిన మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఆమోదం తెలిపిన 2 రోజుల తర్వాత ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 70,000 కోట్ల రూపాయల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందంపై 6 నెలల కిందట ప్రకటన చేయగా సీసీఐ కొన్ని సవరణలు సూచించింది. ఈ మేరకు ఇరు వర్గాలు ఒప్పందాన్ని మార్చిన తర్వాతే సీసీఐ ఆమోదం తెలిపింది. తాజాగా ఎన్సీఎల్టీ ఆమోదం లభించింది. ఈ ఒప్పందం ప్రకారం విలీన సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్కు 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84% వాటా ఉండనుంది. ఉమ్మడి సంస్థకు ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ, సతిమణి నీతా అంబానీ నేతృత్వం వహించనున్నారు. డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ గా ఉంటారు. కొత్త సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 11,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు.